కరీంనగర్ నగరపాలక సంస్థలో కలిసిన విలీన గ్రామాల డివిజన్లకు పెద్ద సంఖ్యలో నిధులు కేటాయించి ప్రజలకు కావలసిన సౌకర్యాలు కల్పిస్తామన్నారు మేయర్ సునీల్ రావు. కరీంనగరాన్ని సుందరీకరించడమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నామని, ఇప్పటికే ఈ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయన్నారు. కరీంనగర్ నగరాన్ని ఎలా అభివృద్ధి చేశామో అదే తరహాలో విలీన గ్రామాల డివిజన్లను కూడా అభివృద్ధి చేస్తామని ఉద్ఘాటించారు. కరీంనగర్ అభివృద్ధిలో భాగంగా నగరంలోని పలు డివిజన్లలో నగర ప్రథమ పౌరుడు సునీల్ రావు పర్యటించారు. 1వ డివిజన్ తీగలగుట్టపల్లిలో పర్యటించిన ఆయన స్థానిక కార్పొరేటర్ కొలగాని శ్రీనివాస్తో కలిసి 10 లక్షల రూపాయల నిధులతో చేపట్టనున్న సీసీ రోడ్డు డ్రైనేజీ పనులకు భూమి పూజ నిర్వహించి పనులు ప్రారంభించారు. పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కాంట్రాక్టర్కు సూచించారు. నగరపాలక సంస్థలో విలీనమైన గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగుతామన్నారు మేయర్ సునీల్ రావు. తొలుత ఇక్కడ నెలకొన్న సమస్యలను పరిష్కరించే దిశగా నగరపాలక సంస్థ పనిచేస్తుందన్నారు. ముందస్తుగా డ్రైనేజీల నిర్మాణం, మంచినీటి వసతిని కల్పించి రోడ్ల నిర్మాణం చేస్తామన్నారు. ముఖ్యంగా తీగలగుట్టపల్లి గ్రామంలో మంచినీటి వసతి కల్పించడం కోసం పైప్లైన్ పనులకు సంబంధించి టెండర్లను పూర్తి చేసి పనులు ప్రారంభించామన్నారు. మిగతా గ్రామాల డివిజన్లలో కూడా పైప్లైన్ పనులు ప్రారంభించి 2-3 మాసాల్లో పనులు పూర్తి చేసి ప్రతి ఇంటికి నగరపాలక సంస్థ మంచినీరు అందిస్తుందని తెలిపారు. అంతేకాకుండా 1వ డివిజన్ తీగలగుట్టపల్లి అపోలో హాస్పిటల్ నుండి రైల్వే గేట్ వరకు రెండు వైపులా డ్రైనేజీ నిర్మాణం చేసేందుకు 76 లక్షలు నిధులు కేటాయించామని, దానికి సంబంధించి టెండర్ ప్రక్రియను పూర్తి చేశామన్నారు. డ్రైనేజీ పనులను మరో 10 రోజుల్లో ప్రారంభించి వేగవంతంగా పూర్తి చేస్తామని తెలిపారు. తీగలగుట్టపల్లి విలీన గ్రామాల పరిధిలో ఉన్న 1, 2 డివిజన్లలో చాలా సమస్యలను కార్పొరేటర్లు కొలగాని శ్రీనివాస్, కాశెట్టి శ్రీనివాస్ మరియు ప్రజలు మా దృష్టికి తీసుకువచ్చారన్నారు. నగరపాలక సంస్థ నిధుల అవైలబుల్ ప్రకారం దశల వారీగా నిధులను కేటాయించి అభివృద్ధి పనులు పూర్తి చేయడం జరుగుతుందన్నారు. ప్రతి గ్రామ పంచాయతీ నగరపాలక సంస్థలో కలిసిన తర్వాత అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుందని, ప్రజలు సంతృప్తి చెందే విధంగా కరీంనగర్ నగరంలో డివిజన్లు అభివృద్ధి చేసిన విధంగా అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. అంతేకాకుండా తీగలగుట్టపల్లి నుండి అరేపల్లి రోడ్డు చాలా ఇరుకుగా ఉండి వాహనాల రాకపోకలకు మరియు ప్రజలకు చాలా ఇబ్బందులు తలెత్తుతున్నట్లు ప్రజలు దృష్టికి తెచ్చారని తెలిపారు. త్వరలోనే కొత్త మాస్టర్ ప్లాన్ చేర్చి 40 ఫీట్ల రోడ్డును విస్తరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజల ఉపయోగాల దృష్ట్యా నగరపాలక సంస్థ చేస్తున్న రోడ్డు వెడల్పు కార్యక్రమాలకు ప్రజలు పూర్తి సహకారం అందించాలన్నారు. విలీనం చెందిన 8 గ్రామాల డివిజన్లను మరియు శివారు ప్రాంతాలకు నిధులు కేటాయించి అన్ని విధాల అభివృద్ధి చేసి ప్రజలకు సౌకర్యాలు కల్పిస్తామని స్పష్టం చేశారు. కరీంనగర్ నగరాన్ని ఎలా అభివృద్ధి చేశామో అదే తరహాలో విలీన గ్రామాల డివిజన్లు కూడా అభివృద్ధి చేసి ప్రజలు సంతృప్తి వ్యక్తం చేసేలా నగరపాలక సంస్థ చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ప్రతి సమస్యను కూడా పరిష్కరించాలన్న ఉద్దేశంతో మా నగరపాలక సంస్థ పనిచేస్తూ ఉన్నది. ముఖ్యంగా ముందుగా డ్రైనేజీలు, వాటర్ సప్లై వసతి కల్పించాలన్న ఆలోచనతో వాటర్ సప్లై పైప్లైన్కి సంబంధించి టెండర్స్ పూర్తి కావడం జరిగింది. ఈ వారం 10 రోజులు పైప్లైన్ పనులు ప్రారంభం చేసి తీగలగుట్టపల్లిలో మొట్టమొదటిసారిగా నగరపాలక సంస్థ ద్వారా వాటర్ సప్లై, మంచినీరు తాగునీరు ఇచ్చే కార్యక్రమం చేయబోతా ఉన్నాం. 2-3 మాసాల లోపల ప్రతి ఇంటికి కూడా తాగునీరు అందించే కార్యక్రమం జరగబోతా ఉన్నది. అంతేకాకుండా అపోలో హాస్పిటల్ నుంచి రైల్వే స్టేషన్ వరకు కూడా రెండు వైపులా కూడా డ్రైనేజీ పూర్తిగా రోడ్డు మీదకి వచ్చి మురుగునీరు ప్రవహిస్తున్న దృష్ట్యా అది కూడా దాదాపు 76 లక్షల రూపాయలతో టెండర్ కూడా పూర్తి చేసిన రెండు వైపుల డ్రైన్ కార్యక్రమం. ఇంకా చాలా సమస్యలు 1లో కానీ 2లో కానీ చాలా సమస్యలని మరి 2వ డివిజన్ కార్పొరేటర్ కానీ 3వ డివిజన్ కార్పొరేటర్ కానీ ప్రతిరోజు కూడా సమస్యలు ప్రస్తావన మా దృష్టికి తీసుకొస్తూ ఉన్నారు. నిధుల అవైలబిలిటీని పట్టుకొని దశల వారీగా ప్రాధాన్యత ప్రకారంలో మరి పనులు పూర్తి చేసి ఈ గ్రామ పంచాయతీ నగరపాలక సంస్థలు కలిసిన తర్వాత అన్ని రకాలుగా అభివృద్ధి చెందిందనే ఆలోచన వచ్చే విధంగా ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతో మేము ఉన్నాం. ముఖ్యంగా ఈ గ్రామ పంచాయతీ నుంచి మరి ఆరపల్లి పోయే రోడ్డు కూడా చాలా నేరోగా ఉన్నది. ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. చాలా హెవీ వెహికల్స్ కూడా పోతూ ఉన్నాయి. దీన్ని కూడా మరి విడుదల చేయాలని చెప్పేసి కూడా ఇక్కడ నగర ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంత ప్రజలు కోరుతూ ఉన్నారు. దాన్ని కూడా కొత్తగా రూపొందించే మాస్టర్ ప్లాన్లో తప్పకుండా కూడా 40 ఫీట్ల వరకు అయినా చేసుకుని ఈ రోడ్డు కనుక పెద్దది చేసుకున్నట్టయితే